you know, our character, musical gangster character, and he loves disco a lot. అది ఒక రెట్రో రెట్రోలో జరుగుతున్న విషయం, అంటే 1980స్లో జరుగుతున్న ఒక ఇన్సిడెంట్స్. అండ్ సో ఈ సిచ్యువేషన్ ఆ డిస్కో రాజు క్యారెక్టర్ యాటిట్యూడ్ని చూపించాలి, అండ్ వీ నీడ్ టు షోకేస్ హిస్ స్టైల్ అండ్ యాటిట్యూడ్. సో దట్స్ వాట్ ఐ ఆస్క్డ్ తమన్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ అ సాంగ్, అండ్ హీ గేవ్ మీ దిస్ లవ్లీ రెట్రో సాంగ్. అండ్ హీ ఓన్లీ సజెస్టెడ్ అది నిజంగా మనకి అథెంటిక్గా ఉండాలంటే నిజంగా డిస్కో పాడించిన ఆల్రెడీ పాపులర్ అయిన ఒక డిస్కో సమ్మన్ హూస్ వెరీ లెజెండరీ సింగర్ కానీ ఒక మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఉంటే ఆ ఫీల్ అర్థం చేసుకుంటారన్న ఫీలింగ్లో ఈ సజెస్టెడ్ పప్పీ లాగరి హూ ఈజ్ అ డిస్కో కింగ్ అంటారనమాట. సో టు గెట్ దట్ అథెంటిక్ ఫీల్ టు ద హోల్ ఫిలిం, అండ్ అండ్ ఈవెన్ ద సాంగ్ కూడా వాట్ ఎవర్ హీ సాంగ్ గేవ్ సో మచ్ ఆఫ్ లైఫ్ టు ఇట్. అండ్ అడిషనలీ మన మాస్ మహారాజా రవితేజా గారు కూడా ఆ సాంగ్ పాడారు. ఇది బాగా అంటే ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్, అండ్ హోప్ ఆడియన్స్ విల్ లవ్ ఇట్. అండ్ థ్యాంక్ యూ తమన్ ఫర్ గివింగ్ సచ్ అ వండర్ఫుల్ సాంగ్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇలాంటి ఒక ప్రాజెక్ట్ చేయడానికి నా ఒక ఆపర్చునిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ రామ్ తల్లూరి గారు, ఈ స్టోరీ వినగానే నేను ఈ ప్రొడ్యూస్ చేయడానికి రెడీ అన్నట్టు నాకు వచ్చి అడ్వాన్స్ ఇవ్వడం, థ్యాంక్ యూ సార్. అండ్ సెకండ్ రవితేజ గారు, అంటే ఆయన ఇంటర్వ్యూలో చెప్పినట్టు నేను సార్ స్టోరీ చెప్పాలనగానే మీకు నాకు సంబంధం ఏంటి అన్నారు. లేదు సార్, ఇది ఒకసారి వినండి సార్, ఇది టైటిల్ డిస్కో రాజా అనగానే ఓ డిస్కో రాజువా ఓకే, అయితే టైటిల్ ఏదో ఎక్కడో కనెక్ట్ అవుతుంది, మీరు వచ్చి నువ్వు వచ్చి స్టోరీ చెప్పండి అన్నారు. నేను ఒక ఐ థింక్ షూటింగ్ స్పాట్లో ఒక 20 మినిట్స్ చెప్పాను. జస్ట్ ఆ 20 మినిట్ నెరేషన్లో ఈ డిస్కో రాజు క్యారెక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్న సైంటిఫిక్ కాన్సెప్ట్ గురించి చెప్తే బాగా ఇమీడియట్గా ఎగ్జైట్ అయ్యారు. నేను ఇమీడియట్గా ఫుల్ నరేషన్ విన్నాను అని చెప్పి అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది. సో ఈ ప్రాజెక్ట్ని ఇన్ స్పైట్ ఆఫ్ ఇట్ బీయింగ్ సంథింగ్ న్యూ ఫర్ హిమ్, అంటే ఆయన ఇప్పుడు ఒక సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ని ఫస్ట్ టైం ఆయన చేయడం, దానికి అక్సెప్ట్ చేసుకోవడం, ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు రవితేజ సార్. అండ్ సెకండ్ నిజం చెప్పాలంటే మీడియా, ఎందుకంటే ఫస్ట్ నుంచి వెన్ ఐఎమ్ ట్రయింగ్ సంథింగ్ న్యూ యూఆర్ ఆల్వేస్ దేర్ బిహైండ్ మీ ఎంకరేజ్ చేయడం కానీ ఇలాంటి ఒక ప్రాజెక్ట్ని సపోర్ట్ చేయడం కానీ నాకు బ్యాక్గ్రౌండ్ నుంచి మీరు బాగా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ మీరు ఫస్ట్ టైమే మీరు సపోర్ట్ చేయలేకపోతే మళ్ళీ మళ్ళీ ఇలాంటి కొత్త కాన్సెప్ట్ ట్రై చేయడానికి నాకు ధైర్యం రాదు. సో మీ అందరికీ మీ ఇచ్చిన కాన్ఫిడెన్స్కి సపోర్ట్కి ఎంకరేజ్మెంట్కి నేను థ్యాంక్స్ చెప్పాలి, అంటే వితౌట్ దట్ ఐ వుడెంట్ హ్యావ్ ట్రైడ్ కీప్ ట్రయింగ్. సో దట్ గేమ్ ఈ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. సో థ్యాంక్ యూ ఆల్. అండ్ డిస్కో రాజు ఒక సైన్స్ ఫిక్షన్ డ్రామా, సో దీంట్లో ఒక కాక్టైల్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సైన్స్ ఫిక్షన్ ఉంది, అలాగే ఎంటర్టైన్మెంట్ ఉంది. సో ఇట్స్ అ బ్యాలెన్స్ బిట్వీన్ కాన్సెప్ట్ అండ్ కమర్షియలిజం చెప్పవచ్చు. సో ఇట్స్ అ ఫైన్ బ్యాలెన్స్ బిట్వీన్ కాన్సెప్ట్ అండ్ కమర్షియలిజం. ఆ బ్యాలెన్స్ అచీవ్ చేయడానికి మా అందరం ట్రై చేసాం, అండ్ థ్యాంక్ఫుల్లీ ఐ గాట్ అ వండర్ఫుల్ క్యాస్ట్. అంటే వాట్ ఎవర్ చాయిసెస్, అంటే మనం రాసేటప్పుడు ఫస్ట్ చాయిసెస్ ఏది ఉందో అన్నీ ఓకే అయింది. సో ఫస్ట్ రవితేజ గారు, తర్వాత ఆ సేదు క్యారెక్టర్కి బాబీ సినిమా క్యారెక్టర్, అండ్ నభా పాయల్ రాజ్పూట్ అండ్ తానియా హోప్, అండ్ దెన్ సునీల్ గారు, సత్య, వెన్లా కిషోర్, నరేష్ గారు, అండ్ శిశి శర్మ, ఇలాంటి ఒక మంచి క్యాస్ట్. ఎవ్రీబడి వాజ్ కీన్ అండ్ వెరీ హ్యాపీ లిసనింగ్ టు ద స్క్రిప్ట్ అండ్ దే సెడ్ ఓకే. అండ్ దెన్ టెక్నీషియన్స్, దే ఆర్ మై పిల్లర్స్. సో ఫస్ట్ ఆబ్వియస్లీ మ్యూజిక్ తమన్ గారు, నేను టైగర్తో వచ్చేసాను, మళ్ళీ మధ్యలో 2 ఫిలిమ్స్ ఐ కుడెంట్ గెట్ టు వర్క్ విత్ హిమ్, బట్ అగైన్ ఇలాంటి ఫిలింకి మ్యూజిక్ ఇస్ సంథింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఒక మ్యూజికల్ ఫిలిం అన్నట్టు మనం చెప్పొచ్చు. సో ఐ వాంటెడ్ తమన్ ఆన్ బోర్డ్ అండ్ హీ ఇమ్మీడియట్లీ అగ్రీడ్ టు ఇట్. దట్స్ అ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఫార్ మీ, హీఈస్ అ మ్యాన్ ఇన్ ఫార్మ్. అండ్ కార్తీక్ కట్టమనేని విజువల్స్, ఈజ్ అ వెరీ యంగ్ డైనమిక్ సినిమాటోగ్రాఫర్. ఆయనకులా ఒక డైరెక్టర్ కూడా ఉన్నారు. సో హీ అండర్స్టూడ్ మై విజన్స్. సో దట్ వాజ్ అ బిగ్ ప్లస్ ఫార్ మీ. అండ్ ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్రన్, అండ్ ఎడిటర్ శ్రవణ్, డైలాగ్ జబూర్ రవి. సో ఇలాంటి మనం నేను అడిగిన అన్ని టెక్నీషియన్స్ క్రూ కూడా నాకు వచ్చింది. సో దట్ ఈస్ రియలీ బిగ్ ప్లస్ ఫార్ మీ. అండ్ నెక్స్ట్ ప్రొడక్షన్, వండర్ఫుల్ ప్రొడక్షన్, ఎక్కడ కాంప్రమైజ్ చేయలేదు. సో డిస్కో రాజా ఇస్ డెఫినెట్లీ సంథింగ్ న్యూ, వీఆర్ ట్రయింగ్ సంథింగ్ డిఫరెంట్. సో డిఫరెంట్ కాబట్టి మీరు యూ షుడెంట్ థింక్ దట్ అంటే ఇది మొత్తం ఒక అంటే కమర్షియలిజం లేకుండా ఫండ్ లేకుండా ఉంటుంది కాదు. ఇట్ హ్యాస్ లాడ్ ఆఫ్ ఫండ్, లాడ్ ఆఫ్ హ్యూమర్, లాడ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ వాల్యూస్ ఉన్నాయి, ఎమోషన్స్ ఉన్నాయి. అండ్ మ్యూజికలీ కూడా త్రీ సాంగ్స్ బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇవాళ కూడా మంచి రిపోర్ట్స్ వస్తుంది ఈ సాంగ్ గురించి.
సో ఐ హోప్ యు ఆల్ లైక్ ఇట్. వి పుట్ ఇన్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. మీరు మళ్ళీ ఇలాగే మాకు లాస్ట్ నాకు 3 ఫిల్మ్స్ ఇచ్చిన సేమ్ ఎంకరేజ్మెంట్ మోటివేషన్ సపోర్ట్ మీరు ఈ మూవీ కూడా ఇస్తే ఇంకా ఏదో కొత్త ట్రై చేస్తారు. నాలాంటి డైరెక్టర్స్ కూడా ఇంకా చాలామంది వస్తారని నాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ అండి. అంటే డెఫినెట్గా సాంగ్ ఇస్ మైన్, బట్ ఈ పాటలో ఒక కెన్ యూ ఫీ ఫీల్ దట్ ఆక్సిజన్ దట్ ది క్రెడిట్ గోస్ టు సీతారామ శాస్త్రి గారు, బికాస్ ఆయన ఒక పాటకి ఎంతైనా లైఫ్ ఇవ్వగలడు. ఆ వర్డ్స్తో సరే చరణం కూడా అసలు ఎంత ఒక గ్యాంగ్స్టర్, నిజంగా ఒక గ్యాంగ్స్టర్ని ఎలా డిస్క్రైబ్ చేయగలరు. సో బికాస్ బతులేరి గారు పాడుతున్నారు పెద్దనాన్న అంటే, సో ఆ ఈవెంట్ బ్యాక్ ఏజెస్ తన ఎక్స్పీరియన్స్ నుంచి తన 80s నుంచి ఆయన రాసే పాటలన్నీ ఒకసారి రీవైండ్ చేసుకుని, సో లాస్ట్ 25 ఇయర్స్గా 29 ఇయర్స్గా ఏం జరుగుతోంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్, సో అవన్నీ తీసుకొచ్చి దట్ ఈ ప్రెజెంటెడ్ ద హోల్ ఎక్స్పీరియన్స్ ఇన్ టు ద సాంగ్. సో 50% ఆఫ్ క్రెడిట్ గోస్ టు సీతారామ శాస్త్రి గారు. దెన్ సాంగ్ గ్రో అయ్యేటప్పుడు సరే, రికార్డింగ్ చేసేటప్పుడు సరే, ఐ వర్క్ విత్ ఆల్ ద ఓల్డ్ మ్యూజిషియన్స్, అంటే ఆల్మోస్ట్ ఒక 50 అబౌ, అంటే వాళ్ళందరూ చిన్నప్పుడు చాలా ఇళయరాజా గారి దగ్గర సరే, బప్పిలేరి గారి దగ్గర వాయించే మ్యూజిషియన్స్ సరే, ఆర్డి బర్మన్ గారు దగ్గర వాళ్ళ దగ్గర వాయించే మ్యూజిషియన్స్ సరే, సో ఐ వెంట్ అండ్ వర్క్ విత్ దెమ్. సో ఆ కాంగో డ్రమ్ ప్లేయర్ కానీ ఆ ట్రంపెట్ ప్లేయర్స్ కానీ, సో టు గెట్ దట్ ఎగ్జాక్ట్ ఫీల్ ఆ టోన్ రావడానికి, బికాస్ ఇఫ్ యూ నీడ్ టు గో బ్యాక్ యూ నీడ్ గో బ్యాక్ అండ్ వర్క్ విత్ ద సేమ్ మ్యూజిషియన్స్ ఆల్సో. సో ఫర్ దాట్ ఐ హావ్ టు థ్యాంక్ రామ్ తాలూరి గారు టు గివింగ్ దట్ స్పేస్, వెళ్ళి చేయండి బాగుంటుంది అని చెప్పి. సో దట్ క్రెడిట్ ఓల్ టోటల్ క్రెడిట్ గోస్ టు, బికాస్ ఈ స్క్రిప్ట్ ఈస్ డిమాండింగ్ మోర్ ఒకలాగా మ్యూజికల్ సౌండింగ్, బట్ ఇట్ షుడ్ సౌండ్ రెట్రో, రెగ్యులర్గా ఉండే సౌండ్స్ వినకూడదు, బట్ రెట్రోగా ఉన్నా మోడర్న్ పీపుల్ కూడా నచ్చాలి. సో టూ మచ్ టాస్క్ ఆన్ ద హెడ్. మీరు నువ్వు నాతో సాంగ్ విన్నా కూడా మోర్ దెన్ ఒక 110 మ్యూజిషియన్స్ వర్క్ చేశారు ఆ సాంగ్లో, 80 పీపుల్ ఆర్కెస్ట్రా, వైలెన్స్ కానీ సింగింగ్ కానీ, బాలు గారు, మళ్ళీ సీతారామ శాస్త్రి గారు. సో ఇట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ సాంగ్ టు వర్కౌట్, బికాస్ మోర్ లైవ్కి లైవ్ ఎక్కువ వెళ్తే అది డిజిటల్లో ట్రాన్స్ఫార్మ్ చేసి దాన్ని ఒక టెంపోగా ఇంత థిక్గా తీసుకురావడం చాలా చాలా కష్టం. దానికి నేను మా ఇంజనీర్స్ పడింది తప్ప అసలు రాత్రి పగళ్ళు కష్టపడ్డాం ఈ సినిమా సాంగ్స్కి, అంటే టు డెలివర్ ఇన్ ఈ డిజిటల్ ఏజ్లో, ఈ ఐఫోన్లో, ఈ స్మార్ట్ ఫోన్స్లో కూడా అలాంటి సాంగ్స్ నీట్గా వినపడాలంటే లాట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. మళ్ళీ స్పూల్ టేప్లో వెళ్ళి రికార్డ్ చేసి చాలా వీ ట్రైడ్ సో మచ్ ఆఫ్ ఐడియాస్ హౌ టు ఆ మోడర్న్ సౌండ్లోనే ఎలా థిక్నెస్ తేయడం, ఆ వామ్నెస్ ఎలా తేయడం, బికాస్ యూజ్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్ అంతా ఓల్డ్ ఇన్స్ట్రుమెంట్స్ బట్ ఇట్ షుడ్ సౌండ్ న్యూ. సో అది ఎలా టాస్క్ తీసుకురావడం అనేది ఆనంద్ గేవ్ ఛాలెంజింగ్ ఫిలిం ఫర్ అస్. రేపు రీ రికార్డింగ్ మీరు విన్నా కూడా మీకు చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది, అంటే ఓల్ ఫిలిం విల్ సౌండ్ వెరీ వెరీ న్యూ, చాలా కొత్తగా ఉంటుంది సౌండ్ కూడా. సో వీఆర్ ప్రెజెంటింగ్, అంటే డైలాగ్స్ ఉన్నా కూడా మ్యూజిక్ చాలా అండర్ ప్లే చేస్తున్నాను అనమాట. సో ఐ గివ్ ఆల్ ది క్రెడిట్ అండ్ టాస్క్ ఆనంద్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఛాలెంజ్. అంటే చాలా రోజుల తర్వాత, వీఆర్ ఆల్ బోర్న్ ఇన్ 80s 90s కాబట్టి, సో వీ నో ఆ ట్రాన్సిషన్ తెలుసు, ఇలేజా గారి దగ్గర నుంచి ఆ రెహమాన్ గారి ట్రాన్సిషన్ ఎలా ఉండింది. అప్పుడు ఆర్డి బర్మన్ గారు మ్యూజిక్, బపిలేరి గారు ఐఎమ్ ఎ డిస్కో డాన్సర్ సాంగ్ కానీ, సో మెనీ థింగ్స్ మనం చిన్నప్పుడు విని విని పెరిగి ఉన్నాం. సో వీ పుట్ ఆల్ ద ఎక్స్పీరియన్స్ టు దిస్ ఫిలిం. సో ఆ ఎక్స్పీరియన్స్ అన్నీ గ్యాదర్ చేసి అది సీతారామ శాస్త్రి గారితో కూర్చుని ఆయన ఒక 10-20 రోజులు టైం తీసుకుని, తమ్ముడు ఇలా చేద్దాం, ఇలా చేద్దాం, అలా చేద్దాం, ఇలా చేద్దాం అని చెప్పి చాలా ఆయన డిస్కస్ చేసుకుని, సో ఇట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ టాస్క్. సో వీ బ్రెయిన్ స్ట్రామ్డ్ రియలీ వెల్. సో దట్స్ ద సక్సెస్ ఆఫ్ దిస్ ఆడియో. సో థ్యాంక్ యూ ఆనంద్ ఫర్ గివింగ్ మీ దిస్ ఛాలెంజ్. ఐ లవ్ యూ సో మచ్. టుమారో ఆఫ్టర్ 24 కూడా ఎవ్రీవన్ విల్ అంటే సినిమా చూసే వాళ్ళకైనా సరే ఆ సౌండ్ ఆ ఫిల్మ్ ఒక సింక్లో వెళ్తుంది, బికాస్ ఆనంద్ ఇస్ సచ్ అ స్వీట్ ఫెలో, హీ కెన్ అండర్స్టాండ్ అ మ్యూజిక్ డైరెక్టర్ రియలీ వెల్. తను ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఏం అనుకుంటున్నాడు అని నిజంగా నాకు ఇంతవరకు ఒక సాంగ్లో ఒక 5 బార్లు కరెక్షన్ కూడా నాకు చెప్పలేదు, ఓకే ఈ కరెక్షన్ ఇక్కడ మారుద్దాం అని కూడా చెప్పలేదు. దట్స్ మట్ కాన్ఫిడెన్స్ ఈ యాడ్ మీ. సో నాకు భయం ఏంటంటే అయ్యో ఈయన కరెక్షనే చెప్పడే, అప్పుడు కరెక్షన్ రాకుండా నేను ఎలా పనిచేయాలి. ఇట్ వాస్ టోటలీ డిఫరెంట్. కొంతమంది డైరెక్టర్స్ ఉంటారు అయ్యో ఇది వస్తేనే కరెక్షన్, అయ్యో కరెక్షన్స్ వస్తుందనే పిలుస్తాం. సో ఆనంద్ ఇస్ లైక్ ఫ్రీ ఫ్లో అనమాట, అంత ఓపెన్ హార్ట్లో హీ విల్ కమ్ అండ్ లిసన్ టు ద సాంగ్. సో దట్స్ వాట్ దిస్ అవుట్పుట్ దిస్ క్రెడిట్, బికాస్ నువ్వు నాతో సాంగ్ వచ్చి 5.5 మినిట్స్, ఈ కాలంలో 3.5 మినిట్స్ సాంగ్ ఆపేస్తున్నాం, సాంగ్లే ఉండట్లేదు కూడా థియేటర్లో, జనరల్గా సాంగ్లే లేపేస్తున్నారు. అలా 6 నిమిషాల సాంగ్ ఇచ్చాం బాలుగారు సాంగ్, 6 మినిట్స్ సాంగ్, 2 చరణాలు 6 మినిట్స్ సాంగ్,
వైద్య గారు చెప్పారు ఏంటి నీకు ఎంత ధైర్యం, నీకు 6 నిమిషాల సాంగ్ ఇచ్చాను నేను ఏం చేయాలి అనే. ఇప్పుడు ఉండే హైదరాబాద్ ట్రాఫిక్కి 3 సిగ్నల్కి ఈ పాట వింటారు, నన్ను నమ్మండి. 3 సిగ్నల్ అయినా ఈ పాట వింటారు. ఒకసారి ఆన్ చేస్తే అంటే ఆ మెలడీ అయితే నాకు స్ట్రాంగ్గా ఉన్నాను, మీరు నమ్మండి అన్న. అంతేనా, అంతేనా అబ్బాయి, అంతేనా అబ్బాయి, అంతేనా అబ్బాయి అన్నారు. అవునండి, 3 సిగ్నల్ ఈ పాట కన్ఫర్మ్గా మార్చకుండా వింటారు, అది నన్ను నమ్మండి అన్న. బట్ రేడియో స్టేషన్స్ కూడా దేర్ ఆల్ కాల్ మీ అండ్ సెడ్ వాట్ అ బ్యూటిఫుల్ సాంగ్, లాట్స్ ఆఫ్ పీపుల్, మై ఫాదర్స్ ఫ్రెండ్స్, ఐ లాస్ట్ మై ఫాదర్ 29 ఇయర్స్ బ్యాక్, బట్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఫోన్ చేసి చాలా బాగుందని చెప్పి. బాలు గారు మళ్ళీ చాలా షోస్లో నా పాట పాడడం, సో మెనీ థింగ్స్ హ్యాపెండ్. సో దిస్ డిస్కో రాజా ఇస్ వెరీ వెరీ స్పెషల్ టు మీ. సో ఐ థ్యాంక్ రామ్ తాలేరు గారు ఫర్ ది గ్రేటెస్ట్ సపోర్ట్. హీ హెస్ బీన్ అ వెరీ బిగ్ బ్యాక్ బోన్. ఇలాంటి స్క్రిప్ట్స్ జానర్ సెలెక్ట్ చేసి రవితేజ గారు చేస్తే బాగుంటుంది. దీనికి నన్ను మ్యూజిటర్గా తీసుకుని ఆనంద్కి ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చి ఇవన్నీ చాలా పెద్ద ఛాలెంజింగ్. I don't know about how it's going to be, but definitely on screen it's going to be a very new journey for people, and definitely musically it's going to be a very big transi film. So everyone has performed really well. So I really thank bottom of my heart to Ram Tavay garu and Anand and my mentor Ravitija garu, who gave me opportunity from Kick. 12 cinema pan chesana into, so this is my 12th film. So I really love him a lot. For thanks for his trust. And Repu Palamuda cinema kuda crack kuda I'm doing with him. So the journey continues. Thank you. And you need to become a fan of them. Otherwise you don't know the attitude of them. So because you need to follow him. Ravitija garu ippudu kada ayina idiot amma nana tamilamai aa cinema kante nenu programmer Chakri gariki I used to work. So I used to see Ravitija garu from very young. So that's what కిక్లో ఇచ్చిన 6 ట్యూన్లు ఒకే ట్యూన్. ఈ సినిమాలో కూడా ఆప్షన్ ట్యూనే ఇవ్వాలి, 3 ట్యూన్స్ ఒకటి. బికాస్ రవితేజ గారు ఐ టేక్ ఇన్ మీ, బికాస్ వెన్ ఐ వర్క్ ఫర్ హిస్ ఫిల్మ్స్ ఆయన ఎనర్జీ ఏంటి, హౌ ఈస్ మేకింగ్ గివింగ్ దిస్ ఎనర్జీ. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ దేర్ యాటిట్యూడ్, అదర్వైజ్ యువర్ లైఫ్ విల్ బికమ్ లాంగిట్యూడ్. నాది రవి గారి సినిమాల్లో బాగా ఎక్కువ జనం ఎంజాయ్ చేసిన సినిమా దుబాయ్ సీన్ అండి. సో అలాగే ఇందులో కూడా మంచి కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నేను జనరల్గా ఈ సినిమాలో అంటే వి ఆనంద్ గారు ఈ జనరేషన్ డైరెక్టర్స్ నన్ను సెలెక్ట్ చేసుకుంటారని నాకు ఐడియా రాలేదు ఈయన నేను సెలెక్ట్ చేసుకున్న దాకా. చాలా థ్యాంక్స్ భయ్య, థ్యాంక్ యూ సో మచ్. మోడర్న్ ఫిల్మ్లో కూడా నన్ను పెట్టారు. ఇందాక తమన్ గారు అన్నారు 6 మినిట్స్ సాంగ్ అని. అతమాని మీ సాంగ్ నచ్చితే రివైన్ చేసుకోవాల్సి వస్తుందన్నా 2.5 మినిట్స్ తర్వాత. ఈసారి రివైండ్ చేసుకోకుండా కొంచెం మాకు టైం సేవ్ చేశారు ఈ సాంగ్తో, థ్యాంక్ యూ. ఇందులో చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి నా క్యారెక్టర్, నా కామెడీ అది. బట్ క్యారెక్టర్కి స్టిక్ అయి ఉంటుంది కామెడీ. నవ్ డేస్లో మూవీస్ ఏంటంటే కామెడీ ఐటమ్స్ మనం ప్రొజెక్ట్ చేస్తున్నాం అని ఇలా కాకుండా ఇంత క్యారెక్టరైజేషన్లో ఉండి కామెడీ చేసేది. ఇప్పుడు నువ్వు వస్తానంటే నేను వద్దంట, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, మన్మోదుడు వీటిల్లో నేను క్యారెక్టర్లో ఉండి కామెడీ చేసేవాడిని కదండి. అలా క్యారెక్టర్ నుంచి బయటకు వెళ్లకుండా హాస్యమే ఉంటుందండి, అపహాస్యం ఉండదు ఇందులో. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ థింగ్ ఈజ్ దట్ ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ రవితేజ సార్. సో వెన్ ఐ గాట్ టు నో దట్ ఐఎమ్ గెటింగ్ అన్ ఆపర్చునిటీ టు వర్క్ విత్ హిమ్, ఐ జంప్డ్ ఇన్ టు ఇట్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఈజ్ నా క్యారెక్టర్ ఎలా ఉంటుంది అంటే యూ హ్యావ్ టు సీ ఇన్ ద మూవీ ఇట్ సెల్ఫ్, అండ్ it also has like a really good connect to the story. And I think I'm playing myself in the movie, no? I'm na character konjam na real life lane untundi, and inko vishayam entante na movie lo na peru Nava. That was like a big surprise. Like sirs told me we don't want to keep any other name, we'll keep you Nava. I was like okay, great. So I really, really enjoyed working in this film. Thank you, sir, for... I remember sir told me, and also Ram sir, my producer, they saw Nannu Dochukundi at a trailer, and they thought that I'll definitely be good for this character, and thank you for having that kind of trust in me. And Ram sir, for giving me this great opportunity. I think this was one of the beautiful journey I've had, because like I told that I'm a huge fan of Ravi sir. I've been watching all his films. Oka fan nunchi vachi vaalato pani cheyadam ante it was like an amazing experience for me. And the man of the hour Taman garu,
థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అమేజింగ్ అమేజింగ్ సాంగ్స్. ఐ లవ్డ్ వర్కింగ్ ఫర్ దిలీవాలా అండ్ స్పెషలీ ద బీజిఎమ్స్ ఇన్ ద ట్రైలర్, ఇట్ ఈస్ మైండ్ బ్లోయింగ్. స్పెషలీ ఫ్రీక్ అవుట్, మై డాడీ ఈజ్ లైక్ ఎవ్రీ టైమ్ ఐ కాల్ హిమ్ వాట్సాప్ ఫ్రీక్ అవుట్, హీ విల్ లైక్ డాడీ ఈజ్ లైక్ రియల్లీ, ఐ యామ్ నాట్ ఈవెన్ కిడ్డింగ్. సో ఐ లవ్డ్ ఇట్. అబాయిష్ క్యారెక్టర్ అంటే ఐ హావ్ టు గో ఫైండ్ అవుట్ వాట్ ఇస్ ఇట్. అంటే ఏం లేదు, మీరు ఇప్పుడు అన్నారు కదా మీలాగే ఉంటుంది క్యారెక్టరైజేషన్ అని, బట్ మాకేంటంటే దిస్ మూవీ ఇట్ ఈస్ క్వైట్ లైక్ ఈవెన్ ద అవుట్లుక్, ఇట్స్ నాట్ వీవ్ నాట్ స్టక్ టు వన్ పర్టిక్యులర్ లుక్ సల్వార్ లేదంటే ఓన్లీ షార్ట్స్ లేదంటే అలా లేదు, ఇట్ ఈస్ లైక్ వీ హ్యావ్ ఎవ్రీథింగ్. సో దట్స్ హౌ ఐ యామ్ ఇన్ రియల్ లైఫ్, ఐ లైక్ టు ఎక్స్పెరిమెంట్ ఎవ్రీథింగ్. సో రైట్, సో ఐ థింక్ ఇట్ ఈస్ లైక్ ద క్లోజెస్ట్ ఎనీవన్ got me on screen. Exactly. I have to thank Anand sir, and also I have to say Karthik is not here. Like when we shot I could not see a lot on in the monitor, but in the teaser the visuals look mind blowing. I was portions I was not there to shoot those portions, but I was like wow, this is like next level la undi. So Karthik, I have to thank, he's not here, no. I'm sure you would have made me look good, but the visuals are mind blowing, I have to say that.